ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున అభినందనలు, ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. స్వర్గీయ అన్న ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు చాలా మంది ఆయన్ని అవహేళన చేశారు. ఈయన ఒక సినిమా యాక్టరు, ముఖానికి రంగులు పూసుకుని ఆయనకి రాజకీయం ఏం తెలుసు అవి అంటూ ఆయన్ని హేళనగా, ఏంటయ్యా మీ సిద్ధాంతం మీ పాలసీ ఏంటంటే, ఆ రోజు ఆయన ఒకే ఒక మాట చెప్పాడు, సమాజమే దేవాలయం, ప్రతి పేదవాడు కూడా దేవుడు, అటువంటి పేదవాడికి తినడానికి తిండి, ఉండడానికి ఇళ్ళు, కట్టుకోవడానికి బట్ట కల్పించడమే నా ధ్యేయం, నా ఫిలాసఫీ అని చెప్తే ఎవరి నోట మాట రాలా. అంటే ఒక్క వాక్యంలో ఈ సమాజానికి ఏం కావాలో అన్ని కూడా చెప్పిన మహానుభావుడు అన్న ఎన్టీఆర్ గారు. మరి వందేళ్ల చరిత్రలో కాంగ్రెస్ పార్టీని ఆ రోజు తన ఒక చైతన్య యాత్ర ద్వారా, ఏదైతే ఒక సుడిగాలి పర్యటన చేసి కాంగ్రెస్ పార్టీని కోకటి వీళ్ళ సహా పెకలించి ఈ దేశ రాజకీయాల్లో కొత్త మలుపు తిప్పిన వ్యక్తి అన్న ఎన్టీఆర్ గారు. అంతేకాదు తెలుగువారి యొక్క ఆత్మగౌరవం మొత్తం కూడా దేశానికి చాటి చెప్పిన గొప్ప వ్యక్తి అన్న ఎన్టీఆర్ గారు. అటువంటి అన్న ఎన్టీఆర్ గారు ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ, తర్వాత మన పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చేపట్టిన తర్వాత అనేక పరిపాలనా సంస్కరణలు కావచ్చు, ముఖ్యంగా అభివృద్ధి పందా కావచ్చు, మరి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ తీసుకొని ఈరోజు దేశంలోని ఒక రోల్ మోడల్ పొలిటీషియన్గా తయారయ్యి ఈరోజు దేశంలోని ఒక సీనియర్ మోస్ట్ పొలిటీషియన్గా ఉన్న అన్న చంద్రబాబు నాయుడు గారు. మరి ఆ తర్వాత ఇప్పుడు మనకున్న యువకిరణం మన ఆశాజ్యోతిగా చెప్పుకుంటున్న లోకేష్ బాబు గారు. అంటే ఎందుకు నేను ఉపద్రవం చెప్తా ఉన్నానంటే, దేశంలో చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయి, వందలకు మించి రాజకీయ పార్టీలు ఉన్నాయి. పార్టీలు వస్తున్నాయి, పెడతా ఉన్నారు, కొద్ది రోజులు ఉంటున్నాయి, పోతా ఉన్నాయి, కానీ వీటన్నిటికీ సంబంధం లేకుండా ఒక భిన్నమైన దీంతో వెళ్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. నాకు తెలిసి భారతదేశం కాదు, ప్రపంచంలో ఎక్కడా కూడా ఏ పార్టీకి లేని ఒక కార్యకర్తల సంక్షేమ నిధి. అంటే తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త కూడా నాకు కుటుంబ సభ్యుడు. ఆ కుటుంబంలో ఏదైనా ఆపద లేకపోతే ఏదైనా ఇబ్బంది వస్తే ఆ కుటుంబ పెద్దగా నేను ఆ పార్టీ సభ్యుడిగా వాళ్ళకి ఆదుకోవాలి, అండగా ఉండాలనే ఉద్దేశంతో ఒక సంక్షేమ నిధి ఏర్పాటు చేసి ఆ కుటుంబానికి ఏదైనా కష్టం వస్తే నేనున్నానని చెప్పిన వెంటనే వాళ్ళకి కావాల్సిన విద్య, వైద్యం లేకపోతే మిగతా ఏదైనా సహాయం కావాలంటే వెళ్ళి చేస్తున్న ఏకైక పార్టీ ఈ భారతదేశం కాదు, ప్రపంచంలో ఒక్క తెలుగుదేశం పార్టీ అని చెప్పి మనం చెప్పక తప్పదు. దానికి మరి ఇవన్నీ కూడా చేయాలంటే ఒక కమిట్మెంట్ ఉండే వ్యక్తి దాన్ని బాధ్యత తీసుకోవాలి. మరి అటువంటి బాధ్యత సోదరులు లోకేష్ గారు తీసుకుని ఈ పార్టీని కొత్త బుద్ధులు తొక్కిస్తున్నందుకు తనకి మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. మామూలుగా చాలా మంది అనేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారి అంత అనుభవం నాయకుడు, నాయకుడు గారి తర్వాత తెలుగుదేశం పార్టీ ఏంటి, ఎలా ఉంటుందో నాయకత్వం వివరిస్తారంటే కొంత ముందు కొన్ని చిన్న చిన్న అనుమానాలు ఉండే, కానీ ఈరోజు ఎవరికి కూడా అనుమానాలు లేవు, అవన్నీ కూడా అందరికీ పటాపజలైపోయాయి. తన ఏదైతే ఒక జనవరి 27న పాదయాత్ర చిత్తూరు జిల్లా కుప్పంలో స్టార్ట్ చేశారో 15 సంవత్సరం, ఆ పాదయాత్ర చూసిన తర్వాత మామూలుగా ఫస్ట్ ఏంటి చేస్తాడా చేయగలడా ఆహా అన్ని చిన్న చిన్న అనుకున్నోళ్ళు ఒక 10-15 ఏళ్ళగా ఏంటి చేస్తున్నాడు, కంటిన్యూ చేస్తున్నాడు, బాగానే ఉన్నట్టుందని బుల్లిపెట్టి అలా 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 వచ్చేసరికే మన పైకరాపేట వచ్చేసరికే పూర్తిగా ఒక రూపాంతరం చెందిన ఒక ఫుల్ ప్లెడ్జెడ్ ఒక నాయకుడు ఎలా ఉండాలో అలా తయారయ్యి ఎస్ ఇతను మనకు కావాల్సిన నాయకుడు భవిష్యత్తులో అని ప్రతి ఒక్కరు కూడా కోరుకునే విధంగా, అనుకునే విధంగా, మెచ్చుకునే విధంగా మన లోకేష్ బాబు తయారయ్యారు. ఈరోజు ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి ఒక్క నాయకుడు కూడా ఒక భరోసా, ఒక నమ్మకం కలుగుతా ఉంది. మాకు ఇంకొక 30-40 ఏళ్ళు మాకు ఎటువంటి నాయకత్వం సమస్య లేకుండా కూడా మమ్మల్ని సమర్థవంతంగా నడిపించే నాయకుడు మాకున్నాడు అని ఈరోజు అందరూ కూడా అనుకునే విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీని తయారు చేసినందుకు లోకేష్ బాబు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు మనం ఒక క్రిటికల్ జంక్షన్లో ఉన్నాం. ఇప్పుడే అక్కడ లోకేష్ బాబు లోపల అవార్డులు ఇస్తూ చెప్పారు ఒక మాట, T20లో లాస్ట్ 3 ఓవర్లు ఇంపార్టెంట్ అని. బాబు నా ఉద్దేశం లాస్ట్ 3 ఓవర్లే కాదు, లాస్ట్ బాల్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే చాలా మ్యాచెస్ లాస్ట్ బాల్లో 6 కొట్టి గెలిపించిన మ్యాచెస్ మనకు ఉన్నాయి. ఇప్పుడు మనం అటువంటి ఒక హిస్టారికల్ నెస్టి, ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఎలా ఉందంటే, ఒకప్పుడు అభివృద్ధికి ఒక ఆనవాలుగా ఒక చిరునామాగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఒక విధ్వంసానికి మారుపేరుగా తయారైంది. మరి 2019 ఎన్నికల్లో ఒక్క ఛాన్స్,
ఒక్క ఛాన్స్ ఒక్కటంటే ఒక్క ఛాన్స్ ఇవ్వమంటే పాపం చాలా మంది మాలాంటి వాళ్ళు కూడా అనుకున్నాం ఏంటి ఒక్క ఛాన్స్ అంటున్నాడు నిజమో ఏమో సంథింగ్ అని చేస్తాడేమో అనే ఒక చిన్న దీంతో అందరు కూడా మోసపోయారు నమ్మారు. మరి ఎప్పుడూ చరిత్ర లేని విధంగా 151 ఎమ్మెల్యేలు ఇచ్చారు. మరి ఆ సీన్ కట్ చేస్తే మొన్న అసెంబ్లీ అయింది చివరి అసెంబ్లీ సమావేశం 151 మంది ఎమ్మెల్యేలు అయితే అసెంబ్లీ కోరం లేక వాయిదా వేసుకున్నాడు. అంటే ఈరోజు ఆ నాయకుడి పరిస్థితి ఎలాగుందంటే 22 మంది ఎంపీలు అలాగే ఒక 8 మంది రాజ్యసభ సభ్యులు మొత్తం 31 మంది దాదాపు ఎంపీలు వాళ్ళకు ఉంటే మొన్న పీఎం కలవడానికి ఢిల్లీ వెళ్తే 3 అంటే 3 ఎంపీలు హాజరయ్యారు. అలాగే అసెంబ్లీలో 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళు ఆ అసెంబ్లీ కోరం లేక సభ వాయిదా పడి చివరికి గ్రూప్ ఫోటో కూడా లేకుండా అసెంబ్లీలో వాయిదా చేసుకున్నారు. అంటే ఆ పార్టీ గ్రాఫ్ ఏ విధంగా పడుతుందనేది ప్రజల్లోనే కాదు ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా చూస్తున్నారనే దానికి ఒక చిన్న ఉదాహరణ. అటువంటి ఒక ఈ ముఖ్యమంత్రిగా ఉన్న ఈ రాష్ట్ర